నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు పంచాయతీ స్టవ్ బీడీ కాలనీ నందు రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన నియోజకవర్గ కేర్ టేకర్ సప్పిడి శ్రీనివాసులు రెడ్డి, జనసేన మండల కన్వీనర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ జన సైనికులకు, టీడీపీ బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఆయన ఆశయాలు ఈ యువకులందరూ ఆయన అడుగుజాడల్లో నడిస్తే రాబోయే రోజుల్లో ఈ భావి తరాల, ఎందుకంటే ఎందుకు అలా అంటున్నానంటే యువకులని పవన్ కళ్యాణ్ గారు అంటేనే, జనసేన అంటేనే అందరూ యువకులే. నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది జన సైనికులు నన్ను వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కలవడమే కాకుండా ఎంతో మంది నా విజయానికి కృషి చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా మనం చూడగలుగుతున్నామంటే కూడా ఇటు తెలుగుదేశం పార్టీ జన సైనికులు కలిసి చేసిన విధానమే. కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పారు మన నెల్లూరు గురించి. నేను ఈస్ట్లో వెస్ట్లో నాకు చాలామంది అమ్మాలు ఉన్నారు అనుకున్నానమ్మా, నెల్లూరులో నాకు ఇంతమంది ఇంతమంది యువ నాయకులు నా వెనక నడుస్తున్నారని, నాతో కలిసి నడుస్తున్నారని నాకు నెల్లూరుకు వచ్చినప్పుడే అర్థమైంది. అసలు నేను వాళ్ళ అభిమానాన్ని తట్టుకోలేకపోయాను అని చెప్పారు.